తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ప్రైవేట్ టీచర్స్ను నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మాడుతోందని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లారపు సంతోష్ రెడ్డి అన్నారు. బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి 2వసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా 9 నెలల జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్కు తక్షణం 9 నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ విజయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బైతి తిరుపతి, నాయకులు మెరుగు నరేష్ గౌడ్, బోయిని వేణు, అజయ్ గౌడ్, మొంగని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పడుతున్న ప్రైవేట్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఉండడం జరిగిందో వారందరికీ ఏదో విధంగా ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందివ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపుకు భాగంలో ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, ప్రభుత్వం 2 సంవత్సరాలు 2వసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగృతిని ఇంతవరకు ప్రకటించలేదు. నిరుద్యోగృతితో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పిన ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్, వారికి కనీస వేతనం ఇవ్వాలని దుస్థితి పరిస్థితి మన తెలంగాణలో ఉంది. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటే మన తెలంగాణలో కనీసం మన ప్రైవేటు లెక్చరర్లను టీచర్లను ఆదుకునే పరిస్థితుల్లో, దుర్మార్గ పరిస్థితుల్లో మన తెలంగాణ ప్రాంతం ఉంది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబో రోజుల్లో ఈ బీజేపీ నుంచి మేము డిమాండ్ చేసింది ఏంటంటే, లెక్చరర్తో పాటు వారికి ఒక కనీస వేతనం 9 నెలలతో కూడిన కనీస వేతనం ప్రకటించాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ ఒక క్యాలెండర్ను ఆవిష్కరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం.